అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న ఉద్విగ్నతకు లోనే ఉన్నాను. మేము డైరెక్టర్ అయినప్పుడు మా సాగర్ మా గురువు గారు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటారో ఆయన హ్యాపీని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నెక్స్ట్ దివాకర్, వన్ ఆఫ్ ద మై ఫెలోవర్, తను దర్శకత శాఖలో నాకు తిరగబడ స్వామి నుంచి పరిచయం. నేను ఎంత కష్టపడ్డానో నా వెనక ఉండి ఎంత కష్టపడ్డాడు. రైటరే కాదు, డైరెక్టర్ కాకుండా రైటర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. దుబాయ్ నుంచి కేవలం సినిమా మీద వ్యామోహంతో వచ్చి తన ఇప్పుడైతే 4 లక్షల 5 లక్షలు తీసుకున్నాడు దుబాయ్లో ఉంటే పర్ మంత్, కానీ సినిమా మీద వ్యామోహంతో వచ్చి కష్టపడుతున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా బ్రహ్మాండమైన పేరు తీసుకురావాలని చెప్పి, అలాగే ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ ధర్మారావు సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు హీరోగా పరిచయం అవుతున్నారు. ఎంతో విద్వత్తు ఉన్న ధర్మారావు గారి బ్లడ్ అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అన్న ఆల్ ది బెస్ట్ వన్ సెకండ్. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. వేదిక నమ్మకం చౌదరి గారికి, ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక మేకప్ మెన్ అయ్యండి, మేకప్ మెన్ అయిన పేరుతో సినిమా తీయడానికి పూనుకున్న మా కుమార్ గారికి, అతి కొద్ది పరిశ్రమలో దివాకర్ గారితో మంచి ఇంటెలిజెంటు, కొంచెం రచన సైడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, బాగా రాస్తున్నాడు కూడా. నేను కొన్ని రోజులు తనతో రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఉన్నప్పుడు తన భావాలు పంచుకున్నప్పుడు నేను డెఫినెట్గా ఇతను మంచి టాలెంటెడ్ విషయంవాడు, డెఫినెట్గా పైకి వస్తాడు అనే ఉద్దేశం నాకు కలిగింది. కాకపోతే ఫస్ట్ పిక్చర్కే మేకప్ మెన్ అని టైటిల్ పెట్టడం లోనే ఒక చేంజ్ ఉంది, ఒక కొత్తదనం ఉంది. డెఫినెట్గా బాగా తీస్తాడు, తీయాలని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు బాగా ఆడుతున్నాయి ఇప్పుడు. చిన్న సినిమాలకు మంచి ప్రోత్సాహం కలుగుతుంది. మీడియా మీరు అందరూ కూడా హనుమాన్ అనే సినిమాని ఎంత లేపారు, అది చూసి ఎంత సంతోషపడ్డానంటే, మన చిన్న సినిమాలకు కూడా మీరు ఇగ్నోర్ చేయడం లేదు. సినిమాలో సినిమా కంటెంట్ ఉంటే డెఫినెట్గా మీరు కూడా మాకు అంత సహకరిస్తారనే నమ్మకం కూడా కుదిరింది. దివాకర్కి, కుమార్ గారికి మేకప్ మెన్ అనే సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్క్రిప్ట్ మన సీనియర్ డైరెక్టర్ రవి గారు, భరత్ పారుపల్లి గారి చేతుల మీదుగా మరి దివాకర్ గారు అందుకోవడం, ముఖ్యంగా ఈ పూర్తిగా ఘటకాచలం గారు, ఆయన ఒక దర్శకుడిగా, ఒక రచయితగా, సంగీత దర్శకుడిగా ఎంతో అనుభవం ఉన్న వారి దగ్గర పనిచేసిన దివాకర్ గారిని వస్తూనే ఆశీర్వదించడం చూశాను హిట్ కొడతావు అని. నేను కూడా రాగానే చూడగానే మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ని పోస్టర్ మీద చూసి ఆశ్చర్యపోయాను, ఎంత అద్భుతం ఈ పోస్టర్ మీద వేసే ధైర్యం, ఆ క్రియేషన్, ఆ నాలెడ్జ్ ఉన్నందుకు గ్రేట్. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఆ పోస్టర్ మీద చూసాం ఎన్టీ రామారావు గారిని. మేకప్ మెన్ కుమార్ గారికి విశేష అనుభవం ఉండి ఈ పౌరాణిక పాత్రల్ని అద్భుతంగా మేకప్ చేశారని మా విజయ్ గారు, విజయ్ చిత్ర ఎడిటర్ గారు చెప్పారు ఇంతకుముందు. నిజంగానే మేకప్ మెన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఒక పరిశ్రమలో ఒక సినిమా తీయాలంటే మేకప్ మెన్ లేనిది సినిమా చేయలేం. ఉదాహరణకి నేను ఇప్పుడు తీస్తున్న సినిమా జయహో రామానుజలో నేను 11 పాత్రలు చేస్తే మేకప్ మెన్ నన్ను 11 విధాలుగా చూపించగలిగాడు. అంటే మేకప్ మెన్ ఇంపార్టెన్స్ సినిమా పరిశ్రమలో ఉంది. సో అలాంటి టైటిల్ని దివాకర్ ఎంచుకోవడం, మరి కుమార్ గారి యొక్క జీవితాశయం మేకప్ మెన్గా ఇన్ని సంవత్సరాలుగా ఉండి అద్భుతమైన సినిమా తీయాలనేమో కుమార్ గారి ఆశయం నెరవేరుస్తానికి దివాకర్ గారు టాలెంటెడ్ అని ఇప్పుడే మా సీనియర్ డైరెక్టర్లు అందరూ చెప్పారు, రవి గారు, భరత్ గారు. రవి గారు అయితే ఇంకా సాగర్ గారి ఫీలింగ్ వచ్చేది నన్ను దివాకర్ గారిని చూస్తాయని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి ముగ్గురు కనిపిస్తున్నారు నాకు, మెయిన్గా ఘటకాచలం గారు, ఆయన అనుభవం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది. కుమార్ గారు ఇన్ని సంవత్సరాల ఆయన మేకప్ మెన్గా 100 సినిమాలు ఆయన చూసి ఇక్కడ పరిశ్రమలు ఎలా ఉందని తెలిసిన వ్యక్తి, బ్యాక్ బోన్గా రవికుమార్ చౌదరి గారు ఉండడం, సో ఇవన్నీ ప్లస్ అయింది. సో తప్పకుండా ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమం స్టార్ట్ చేశారు, త్వరలో క్లాప్ కొట్టి షూటింగ్ వెళ్తామని ఇప్పుడే నిర్మాత గారు చెప్పారు. హీరోగా శ్రీకాంత్, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడు, మరి వాళ్ళ బ్లడ్ రిలేషన్ మళ్ళీ వస్తుంది ఇండస్ట్రీకి.
సో రావాలి ఇండస్ట్రీలో. అండ్ వాసు డిఓపి కంగ్రాచులేషన్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎం శ్రీలేఖ, అండ్ ముఖ్యంగా ఈ సినిమా ఈ ఘటకాచలం గారు మాట్లాడుతూ ప్రమోట్ చేయాలి అని డెఫినెట్గా నాకైతే మంచి వేవ్స్ అనిపిస్తుంది. ఈ పూజాకి వచ్చినప్పుడు నేను అనుకోకుండా నన్ను పిలవడం జరిగింది విజయ్ గారు, నేను వచ్చినప్పుడు అనిపిస్తుంది నేను వచ్చి పూజ చేస్తే రామానుజులు చేసినంత ఫీలింగ్ వస్తుంది చాలామందికి. అలాగే ఈరోజు చేసిన ఈ కార్యక్రమం కూడా విజయవంతం కావాలి. అభివందనాలు. మేకప్ మెన్ కుమార్ ఒక వృత్తినే దైవంగా భావించి ఆ వృత్తి పేరే పెట్టి ఒక మేకమైన సినిమా తీయడం నిజంగా చాలా గొప్ప విషయం, అభినందించదగ్గ విషయం. ఇంతకుముందుకు చాలా చిన్న చిన్న చిత్రాలు ఏదో చేసేది, కానీ ఈసారి ఒక మంచి కాంబినేషన్ తోటి, ఒక మంచి పెద్ద ప్యాడింగ్ తోటి, మంచి టెక్నీషియన్స్ తోటి సినిమా తీయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా కుమార్ ఓ ఏఎం రత్నం, ఓ జయకృష్ణ లాగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా దివాకర్ కూడా మంచి డైరెక్టర్ రవికుమార్ గారి దగ్గర, భరత్ గారి దగ్గర, మరియు గట్కాచలం గారి దగ్గర వర్క్ చేయడం అంటే నిజంగా టాలెంట్ ఉన్నాడని మనకు తెలిసిపోతుంది. అతను కూడా ఫస్ట్ పిక్చరు, మరి ఎక్కడో దుబాయ్లో ఉద్యోగం చేసుకొని మానుకొని చిత్ర పరిశ్రమకి వచ్చినంటే అతని ప్యాషన్ ఏదో నాకు తెలుస్తుంది. కాబట్టి ఈ చిత్రం మంచి ఇట్టిస్తాడని నమ్మకం ఉన్నది. అతను కూడా మంచి గొప్ప ఫ్యూచర్ ఉండాలి, మరియు వాళ్ళ గురువులను మించిన శిష్యుడు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. ఇక అభిరామ్ ప్రొడక్షన్స్ గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్గా మా ఇంటి బ్యానర్ లాగా సంబంధం. ఎందుకంటే కుమార్ అన్న ఏ సినిమా చేసినా మేము ఖచ్చితంగా మాకు మంచి క్యారెక్టర్ ఉంటుంది. సో ఇక్కడ పెద్దలు స్టేజ్ మీద ఉన్న రవికుమార్ చౌదరి సార్ కానీ భరత్ సార్ కానీ, సార్ ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని స్టేజ్ మీద చూసి మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక మా గురువు గారి గురించి చెప్పాలంటే మా సాయి వెంకట సార్, ఆయన ఏ సినిమా చేసినా నేను ఉంటా. రీసెంట్గా కూడా జయహో రామానుజం అనే సినిమా కూడా చేశా. సో థ్యాంక్ యూ సార్. ఇక మా గురువు గారు గట్కాచలం సార్, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చాలా ఎన్నో సినిమాల్లో మీరు మా గురించి ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. మరి మా డైరెక్టర్ అన్నగారికి మంచి హుషారుగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఇది మంచి సినిమా అవుద్ది ఇటు కొడతాం. సో మా కెమెరామెన్ వాసన్న కానీ, మా ఆనంద్ భారతి గారు కానీ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ ఒక్కసారి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. ఇది లీడ్ రోల్గా నా ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి సార్కి, అలాగే గట్కాచలం గారికి, భరత్ పారేపల్లి గారికి, లయన్ సాయి వెంకట్ గారికి, సార్ అందరికీ, ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఎంతమంది వస్తారని. థ్యాంక్ యూ సో మచ్, చాలా హ్యాపీగా ఉంది. ఏమి కట్ చేయకుండా అన్నీ పెట్టండి, ఎందుకంటే రేపు పొద్దున యూట్యూబ్లో చూసుకున్నప్పుడు అసలు మంది ఉందా లేదా అని టెన్షన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేస్తున్నాను. సో ఈ సినిమాలో నాకు మెయిన్గా నన్ను సెలెక్ట్ చేసుకొని అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక ఆపర్చునిటీ ఇలా ఇంత మంచి స్క్రిప్ట్ తోటి వస్తుందని, ఇంత మంచి టీమ్తో వస్తుందని మా డైరెక్టర్ దివాకర్, సో తను నాకు ఇంత మంచి స్క్రిప్ట్ ఇస్తా అంటే నేను ఎవరికి, మనం ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి మనం ఈ స్క్రిప్ట్ కావాలి, ఆ స్క్రిప్ట్ కావాలి, మనం ఈ స్టోరీతో రావాలి అని చెప్పి అనుకోం కదా. సో నేను ఎప్పటి నుంచో నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, బికాస్ ఆఫ్ మావయ్య ఎప్పటి నుంచో కామెడీ నుంచి వచ్చారు కాబట్టి కామెడీ అంటే బాగా ఇష్టం. అనుకోకుండా ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చింది, నేను ఇమ్మీడియట్గా ఓకే చెప్పేశాను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ దివాకర్కి, అలాగే మా ప్రొడ్యూసర్ కుమార్ సార్కి, ఈ స్టోరీకి హెల్ప్ చేసిన గట్కాచలం సార్ డైరెక్టర్ గట్కాచలం గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ చేయండి, ఇంకా మీ ముందుకు రావాలి, మిమ్మల్ని కలవాలి, మీతో చాలా మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నా పాదాభి వందనాలు. అలాగే నాకు ఎప్పుడు సపోర్ట్గా బ్యాక్ బోన్గా ఉన్న రవికుమార్ చౌదరి సార్కి, అలాగే గట్కాచలం సార్కి, ఎప్పుడు గట్కాచలం సార్కి నాకు స్క్రిప్ట్ నుంచి ఏ టు జెడ్ చిన్నపిల్లలాగా ఇంటి దగ్గర కూర్చొని నేర్పించారు. సార్ ఏంటి షార్ట్ టు షార్ట్ ప్రతిదీని, అంటే షూటింగ్కి వెళ్ళకముందు ఇంటి దగ్గర కూర్చొని స్క్రీన్ ప్లే తో సైతం దగ్గరుండి నేర్పించారు అతనే. స్క్రీన్ ప్లేలో అతను అతనికి అతనే సాటి, అతనికి తెలుసు మీ గురించి.
ఇంకా ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బ్యాక్ సైడ్ పోస్టర్ ఉంది, అక్కడ నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. అందరూ ఏదో యూత్ ఇక్కడ నుంచి ఫ్రంట్లో అందరూ వెళ్తారు అనుకుంటారు, కానీ సినిమా స్టార్ట్ అయ్యేదే అక్కడ మేకప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏం చెప్పాలా చెప్తాను, కొంచెం నాకు కొంచెం ఓకే. ఇంకా కంటెంట్ వీటింగ్ కంటెంట్ విషయంకి వస్తే, పుట్టిన ప్రతి వారికి వాళ్ళ అమ్మే ఫస్ట్ మేకప్ మ్యాన్, అదే ఈ సినిమా కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తా అర్థం కావట్లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ భర్త పారుబల్ సార్ గారు వచ్చారు, చాలా థ్యాంక్స్. అలాగే సాయి శ్రావణ్ సార్ గారు, ఇంకా అందరు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మీడియా మిత్రులు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.